నమస్తే, నేను పద్మిని. ఈ వీడియోని మనకు అందిస్తున్న వారు 6JVR జమలాపురం వారి రత్నాంజలి. హైదరాబాద్ లోనే అతి తక్కువ ధరల్లో నాణ్యవంతమైన జెమ్స్ ని అందిస్తున్న ఏకైక సంస్థ 6JVR. ఇట్ ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ రియల్ జెమ్స్ విత్ జెన్యూన్ ప్రైస్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు, మాట్లాడతాం. మాధవి గారు నమస్తే. నమస్తే పద్మిని. టారో కార్డ్ రీడింగ్ ప్రతి నెల కూడా చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. ద్వాదశ రాశుల వాళ్ళకి టారో కార్డ్ రీడింగ్ ప్రకారం ఎలా ఉండబోతోంది అనేది చాలా బ్యూటిఫుల్ గా ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. రైట్ అండి, ఇక ద్వాదశ రాశులకు సంబంధించి మార్చి నెల ఎలా ఉండబోతుందో టారో కార్డ్ రీడింగ్ ప్రకారం ఆల్రెడీ మేష, వృషభ, మిథున రాశుల గురించి చెప్పారు. ఇక నెక్స్ట్ రాశుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? తప్పకుండా. రైట్, కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోందండి మార్చి నెల? రైట్, కర్కాటక రాశి వారికి ఎక్స్ప్రెషన్ బాగుందే, లగ్నానికి కూడా చెందుతుందండి. చెందుతుంది, అలా కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు లగ్నము రాశి ఒక్కొక్కరికి కొంతమందికి సేమ్ ఉంటాయి. బంపర్ ఆఫర్లు, బంపర్ ఆఫర్ వస్తే బంపరే, బంపర్ మైనస్ కూడా, మైనస్ కూడా ఒక రకంగా భలే బాగుంది పాపం. అమ్మో, చాలా అంతే కదా. రైట్, ఓకే, కర్కాటక రాశి వారికి ఫస్ట్ 10 డేస్ ఆఫ్ ద మంత్ వచ్చేసేసి మీ హార్డ్ వర్క్ కనుక మీరు చాలా చక్కగా పెట్టి ఉంటే, మీ పనుల్లో కానివ్వండి, మీ యాక్టివిటీస్లో కానివ్వండి, మీ బిజినెస్లో కానివ్వండి, చాలా బ్యూటిఫుల్ ఫస్ట్ 10 డేస్ ఆఫ్ ద మంత్ అండి. యుల్ సీ అ లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ. బాగా కష్టపడాలి, బాగా కష్టపడాలి, బాగా హార్డ్ వర్క్, బాగా స్ట్రక్చర్డ్ అండ్ డిసిప్లిన్డ్గా కనుక ఉంటే వెరీ వెరీ ప్రాస్పరస్ టైం ఫస్ట్ 10 డేస్ ఆఫ్ ద మంత్. సెకండ్ 10 డేస్ ఆఫ్ ద మంత్లో మీరు ఏదో ఆలోచిస్తున్నట్టు కానీ, లేకపోతే ఏదన్నా చెయ్యాలన్నట్టుగా కానీ, లేకపోతే హెల్ప్ తీసుకోవడానికి యూఆర్ లుకింగ్ ఫర్ హెవెన్లీ సపోర్ట్ అని కానివ్వండి, నా కార్డ్ సూచిస్తోంది. మీరు మీ లైఫ్స్లో పలువురు కర్కాటకం వాళ్ళు రకరకాలు చేస్తూ ఉండుండొచ్చు. అందులో పిల్లలు ఉండొచ్చు, వాళ్ళ చదువుల్లో బిజీ, కాలేజీలో పిల్లలు ఉండొచ్చు, వాళ్ళు వాళ్ళ ఎగ్జామ్స్తో బిజీ, అప్పుడప్పుడే ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఇంకా ఎక్కువ సాధించడానికి బిజీ, అప్పుడే పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, ఇంట్లో అందరి మన్నలను పొందడంలో బిజీ, ఎందులో ఎవరి సైకిల్ వాళ్ళదే. అవును. సో ఏ మీరు ఏ సైకిల్లో ఉంటే ఆ సైకిల్ వర్తిస్తుంది మీకు. ఇక్కడ మీరు ఏదో సపోర్ట్కి చూసుకుంటున్నారు, హెవెన్లీ సపోర్ట్, గాడ్లీ సపోర్ట్. మీరు గాడ్లీ సపోర్ట్ లేకుండా మాత్రం మార్చి నెలలో 10th to 20th గడవడం కష్టం. ప్లీజ్ కీప్ యువర్ ప్రేయర్స్ ఇంటాక్ట్. చాలా చక్కగా ప్రార్థన చేసుకోండి, చాలా చక్కగా భగవంతుడి ఆరాధన చేసుకుంటూ ఏదన్నా కావాలన్నా సరే టర్న్ టువర్డ్స్ గాడ్, భగవంతుడి వైపే తిరగండి, భగవంతుడిని ఆరాధించండి. ఏంజల్ నంబర్స్ కానివ్వండి, మీరు ఏది వాడతానంటే అది వాడుకోండి, నంబర్స్, స్విచ్ వర్డ్స్, అందరూ చాలా చక్కగా చాలా హెల్ప్ అందిస్తున్నారు. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి, బట్ టేక్ సమ్ సపోర్ట్. ద ఫైనల్ 10 డేస్ ఆఫ్ ద మంత్ వచ్చేసేసి మీకు ఇక్కడ మీకు రకరకాల లైక్ మిక్స్డ్ టైం పీరియడ్ అని చెప్పొచ్చు. ఒక రకంగా మీరు పెట్టిన హార్డ్ వర్క్కి, మీకు వచ్చిన అడ్వైస్కి, లేకపోతే మీకు అందుతున్న హెవెన్లీ సపోర్ట్కి ఇక్కడ మీకు 50-50గా తేలుతుంది. లాస్ట్ 20th నుంచి 30th ఆఫ్ ద మంత్ వరకు కూడాను ఇక్కడ కొంచెం ఇమోషన్స్, ఇమోషనల్ లాస్, ఇమోషనల్ డిస్ట్రప్షన్, ఇమోషనల్ అంటే అదొక అంబిగ్విటీ అనేది మీ లైఫ్లో నాకు కనబడతా ఉంది. అంటే ఏది క్లియర్గా లేదు, లైఫ్లో ఏమవుతోంది, ఏదో తెలియని భయం ఉంది అనే ఆ భావన నాకు ఇక్కడ బాగా కనబడుతోంది. అది గనక ఉంటే మాత్రం దయచేసి వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా చక్కగా 50-50 అని చెప్తాను బై ది ఎండ్ ఆఫ్ ద మంత్ మీ అందరికీ కూడాను. స్లోగా వెళ్ళండి, ఏదైనా సరే ఆర్చి తుర్చి మాట్లాడండి, చాలా చక్కగా సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఎక్కడ గొడవలకు కానివ్వండి, దేనికి కానివ్వండి, తావివ్వకండి, చాలా చక్కగా బ్యాలెన్స్తో వెళ్ళండి. రైట్ అండి, ఆల్రెడీ 50% అని చెప్పి ఉన్నారు కాబట్టి ఇక నెక్స్ట్ సింహరాశి వాళ్ళకి ఎలా ఉండబోతోందండి మార్చి నెల? సింహరాశి వారికి కూడాను మీకు ఫస్ట్ 10 డేస్ ఆఫ్ ద మంత్ మీకు ఏదో అచీవ్ చేయాలని చాలా దూరంగా, దూరపు కొండలు నునుపు అంటారు చూడండి, ఆ దూరపు కొండలు నున్నగా ఉన్నాయన్న విషయం మీకు తెలుసు, అది మీకు కనపడుతుంది, మీరు కలక కనగలుగుతున్నారు. కానీ ఆ దూరపు కండల కంటే ఎదురుగుండా మీకు చెట్లు, భయంకరమైన పెద్ద పెద్ద చెట్లు కమ్ముకునే మీకు క్లారిటీ రావటంలే, అదే లైఫ్ కూడా సూచిస్తూ ఉంది మీకు. మార్చి ఫస్ట్ 10 డేస్ ఆఫ్ ద మంత్ మీరు ఎక్కడా కూడాను, ఎటువంటి డెసిషన్స్లో కూడాను సింహరాశి వారికి ఒక రకంగా ఆస్ట్రాలజికల్గా కూడా చూసుకున్నా కూడాను కొంచెం
టైంలో కాస్త ఇరకటాలు అవి ఫేస్ అవుతూ చాలా స్లోగా వెళ్తున్న టైం పీరియడ్ ఇది. ఎటువంటి హార్ష్ డెసిషన్స్ వద్దు, ఎవరితో గొడవలొద్దు, ఆల్రెడీ గొడవల్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, లిటిగేషన్స్లో ఆల్రెడీ కొంతమంది ఉండి ఉంటారు ఖచ్చితంగా, అలాంటి వాళ్ళు కానివ్వండి, ఎక్కడ మీది పైచే అవ్వాలని గట్టిగా చేయొద్దు. ధర్మం మీ పక్షాన ఉంటే ఖచ్చితంగా భగవంతుడి అండాదండ మీకు ఉంటాయి. మిడ్ 10 డేస్ ఆఫ్ ద మంత్లో మీకు ఏదో సొల్యూషన్ రాబోతోంది. బిట్వీన్ 10th and 20th విజయం మీదే అన్నట్టుగా నాకు కనపడుతోంది. క్లారిటీ సంపూర్ణంగా ఉంది. ఎండ్ ఆఫ్ ద మంత్కి వచ్చేసేసరికి చాలా బాగుందండి. మీకు చాలా బ్యూటిఫుల్గా మీరు ఏదైతే మీరు కష్టపడి సాధించుకున్నారో, లేకపోతే కష్టపడి మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకున్నారో, కొంచెం ఇమోషనల్ డిస్ట్రెస్ ఉన్నా, ఇమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మీరు చక్కగా ముందుకు వెళ్ళగలుగుతున్నారు. రేపటి రోజు మీరు ఎంతో చక్కగా సన్షైన్ చూస్తారు అనే విషయాన్ని కార్డ్ చాలా క్లియర్గా సూచిస్తూ ఉంది. సో ఇట్ ఈస్ ఓవరాల్ ఐ విల్ సే 70-30 అండి. 70% గుడ్, 30% కేర్ఫుల్గా ఉండండి. ఎక్కడ వివాదాలకు కానివ్వండి, లేకపోతే ఆర్గ్యుమెంట్స్కి కానివ్వండి, తావివ్వకుండా ఉంటే సరిపోతుంది. ఇక కన్యారాశి వాళ్ళకి మార్చి నెల టారో కార్డ్ రీడింగ్ ప్రకారం ఎలా ఉంది మాధవి గారు? కన్యారాశి వారికి ఇక్కడ 1st 10 డేస్ ఆఫ్ ద మంత్లో మీకు ఇంటెలిజెన్స్ ఉంది, మీరు చాలా చక్కగా పనులు చేసుకుంటున్నారు, చాలా సార్టెడ్గా ఉన్నారు, బట్ మీరు ఎవరిది ఎవరి అడ్వైస్ కానివ్వండి, ఎవరి డెసిషన్ కానీ వినదలుచుకోవట్లేదు, అలా ఉంటుంది మీకు. మా నిర్ణయం మేమే తీసుకోవాలి అన్నట్టుగా అయితే మీ నిర్ణయానికి ఆ నిర్ణయాన్ని అంటిపెట్టుకుని ఉంటారే తప్ప అవతల వాళ్ళు ఇచ్చే అడ్వైస్ని తీసుకుందాము అనే ఆ థాట్ మీకు రాదు. మాకు అనిపించిందే కరెక్ట్ అని అనుకుంటారు. ఒక రకంగా చాలా అంటే స్లో టైమ్ అని చెప్పొచ్చు, అంటే కాస్త స్లో మూవింగ్ టైం పీరియడ్ అని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 1st 10-20 డేస్ కూడా ఇలాగే ఉంటుంది మీకు. 1st నుంచి 20th వరకు కూడా కొంచెం ఎవరి డెసిషన్ తీసుకోకుండా ఉంటారు, లేకపోతే ఎవరి నిర్ణయాలు మీకు వాళ్ళ అడ్వైజ్ లేకుండా మీరే డెసిషన్ తీసుకోవచ్చు అనుకుంటారు. కానీ మిడ్ 10 డేస్లో 10th to 20th మధ్యలో మీకు ఏమవుతుందంటే మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనే దానిలో ఆలోచనలు పడిపోతారు. బట్ ఫైనల్గా మీకు ఏమవబోతుంది అంటే 20th to 30th కల్లా మీకు ఒక చక్కటి ధైర్యం వచ్చేస్తుంది, మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టే అనిపిస్తుంది, మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఆ 1st 20 డేస్లో ఉన్న కన్ఫ్యూజన్ అనేది ఆ 10 డేస్లో నాకేం కనిపించట్లేదు. సో ఇట్ ఈస్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ ప్రాస్పెరిటీ అండ్ లాట్స్ ఆఫ్ అబండెన్స్ మీ వేలో ఉంది. చాలా చక్కగా మీకు ముందున్న మనసు ఉండబోతున్నాయని కూడా మీ 1st week of March నాకు క్లియర్గా సూచిస్తా ఉంది. ఇక పర్సంటేజ్ ప్రకారం చెప్పండి, ఎంత పర్సెంట్ బాగుంటుంది? మీరు కనుక ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే ఓవరాల్ 10 డేస్ ఆఫ్ ద మంత్ మీకు 70% చాలా హైక్ చూపిస్తోంది. బట్ ఒకవేళ కనుక ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాల మూలాన మీరు అంటే తప్పుడు స్టెప్స్ కనుక వేసి ఉన్నట్లయితే అప్పుడు నేను దాన్ని 60-40 అంటాను. మన చేతుల్లోనే ఉంటుంది. రైట్ అండి. ఇక మొత్తం 3 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. ఇంకొన్ని రాశులు మిగిలి ఉన్నాయి కాబట్టి వాటి గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. నమస్తే. నమస్తే.